తెలంగాణ మీ సేవ జేఏసీ పేరుతో హైదరాబాద్లోని ఖైరతాబాద్లో మీ సేవా నిర్వాహకులు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటి ఈ కార్యక్రమంలో వాళ్ళు తీసుకున్న రెజల్యూషన్స్ ఏంటో ఆ జేఏసీకి సంబంధించిన నాయకులతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఈరోజు మీ సేవా జేఏసీ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ కార్యక్రమం చేయడానికి యొక్క కారణం ఏంటి గత పదకొండు సంవత్సరాలుగా మాకు ఎలాంటి కమిషన్ పెరగలేదు మిగతా అనేక రకాల ఇష్యూస్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కోర్ కమిటీ సభ్యులతోటి ప్రతి జిల్లా నుంచి వచ్చిన కోర్ కమిటీ సభ్యులతోటి మీటింగ్ పెట్టడం జరిగింది నెక్స్ట్ ప్రతి జిల్లాలో ఆ కోర్ కమిటీ సభ్యులు మీటింగ్ పెడతారు మేమందరం కూడా ఆ జిల్లాలలోకి వెళ్ళి అటెండ్ అవుతాము తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి మినిస్టర్లను కూడా కలిసే ప్రయత్నం చేస్తాము ఒకవేళ ఈ అయిన తర్వాత ఒక నాలుగు వేల మందితోటి ఒక పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయదలుచుకున్నాం హైదరాబాద్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా రోజుల నుంచి కమిషన్ పెరగలేదు అన్నారు ఈ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి ఒకవేళ ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే ప్రభుత్వం నుంచి వస్తాయని అనుకుంటున్నాం మేము ఎందుకైతే వాళ్ళ స్టేషనరీకి వాళ్ళ ఛార్జెస్ పెంచారు మా అవసరాలకు వచ్చే ఛార్జెస్ మాత్రం పెంచలేరు కాబట్టి సానుకూలంగానే ఉంటుందని ఆలోచిస్తున్నాం ఒకవేళ రాని పక్షంలో ఏం చేయాలనేది మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసి నాలుగు వేల మందితోటి ఏర్పాటు చేసే బహిరంగ సభలో మా యొక్క విధి విధానాలు ప్రకటించడం జరుగుతుంది ఓకే ఇక మనతో పాటు ఇంకొంతమంది నాయకులు కూడా ఉన్నారు తెలుసుకుందాం వాళ్ళని అడిగి కూడా ఈ మీరు చెప్పబోయే బహిరంగ సభ ఎప్పుడు ఉండబోతుంది ఎంతమంది మీరు ఆ కార్యక్రమానికి హాజరవుతారు అనుకుంటున్నారు ఎప్పుడీ బహిరంగ సభను ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు మేము ఈరోజు సమావేశం చేసినాం జిల్లాలకు ఒక ఐదుగురు చొప్పున పిలిపించి ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చే విషయాలను తెలుసుకున్నాం రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం ఈరోజు చేసి తర్వాత ఇక్కడ చర్చించిన విషయాలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కలెక్టర్లకు మెమోరండాల్ ఇచ్చే కార్యక్రమం ఇంకొక పదిహేను రోజులలో చేస్తాము తర్వాత మాకు సానుకూలకంగా రాని పక్షంలో కార్యాచరణ అనేది మళ్ళీ జేఏసీ తరఫున పెద్ద కుటుంబాల సభ్యుల మొత్తం మా సభ ఏంది అనేది నిరూపిస్తాము హైదరాబాద్లో పెద్ద మొత్తంలో మీటింగ్ పెడతాం అప్పుడు మా విషయాన్ని అనేది నిరూపించుకుంటాం అప్పుడు కాని పక్షంలో ఆలోచన చేస్తాం ఇప్పటికే రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ మీ సేవ నిర్వాహకులు స్ట్రైక్ కాల్ చేయడం జరిగింది అప్పుడు ప్రభుత్వం పెద్దలు లేకపోతే ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ ఒక లెటర్ ఇచ్చారని కానీ ఆ లెటర్ ఇంకా కూడా ఆ లెటర్లో ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేరలేదని నిర్వాహకులు చెప్తున్నారు మరి ఈ నాలుగైదు సంవత్సరాలు అయినా కూడా నెరవేరకపోవడానికి గల కారణం ఏంటి మరొక నిర్వాహకుడిని అడిగి తెలుసుకుందాం ఏంటి కారణం రెండు వేల పద్దెనిమిదిలో కూడా మీరు స్ట్రైక్ కాల్ చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ ఒక లెటర్ కూడా ఇచ్చారని మీరు చెప్తున్నారు మరి ఇప్పుడు ఇప్పటికి కూడా ఆ హామీలు నెరవేరకపోవడానికి గల కారణాలు ఏమే ఉంటాయి టూ థౌజండ్ ఎలక్షన్ కన్నా ముందు మేము యాక్చువల్లీ స్ట్రైక్కి కాల్ కాల్ ఆన్ చేశాము అయితే అప్పుడు మాకు ప్రభు ఈ ప్రభుత్వం చర్చలకు పిలిచింది పిలిచిన తర్వాత మాకు రిటర్న్గా హామీ ఏమి ఇచ్చారంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అది ఉన్న ఉన్న ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ ఫోర్ మంత్స్లో మేము క్లియర్ చేసాము నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మేము టూ టూ మంత్స్లో క్లోజ్ చేస్తామని చెప్పారు కానీ దాని తర్వాత అసలు చేయలేదు దాని తర్వాత మేము చాలా చాలాసార్లు మా కమిషనర్ గారిని మీ సేవా కమిషనర్ గారిని కలవడం జరిగింది ఈఎస్జి తరఫున కూడా పాజిటివ్గా లేటెస్ట్ ఐటీ ఐటీ మినిస్టర్ దగ్గర వెళ్ళడం జరిగింది కానీ అక్కడ నుంచి ఏం సానుకూల స్పందన రాలేదు అయితే ఇవాళ మీటింగ్ కోర్ కమిటీ మీటింగ్లో ప్రతి డిస్టిక్ నుంచి ఇంత ఒక ఐదుగురు మందిని పిలి పిలుచుకొని దీనిపైనే మేము చర్చ ఈ చర్చలు జరుపుకున్నాము దాని తర్వాత కార్య ఈ కార్యరచన కూడా మేము చేసుకున్నాము వచ్చే భవిష్యత్తులో ఆ కార్యను అమలు చేస్తామని సార్ మీరు చెప్పండి ఇప్పుడు రీసెంట్గానే సేమ్ మీసే వ్యవస్థ లాగానే నడిచే రేషన్ డీలర్లకు కూడా కమిషన్ పెంచడం జరిగింది అయితే మీ రేషన్ షాప్ డీలర్స్ చాలా నెలలు సంవత్సరాల నుంచి మేము స్ట్రైక్ కాల్ ఇస్తున్నామని కొన్నిసార్లు రేషన్ షాప్స్ని బంద్ చేస్తామని నిర్వధిక బంద్ కూడా నిర్వహిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అదే పందాలో మీ సేవ నిర్వాహకులు కూడా ఉన్నారు ఈ జేఏసీ ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాలనుకుంటుంది మేమేంటంటే మీ సేవ నుంచి ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటాం కాబట్టి మాకు కొంచెం ఓర్పు సహనం ఎక్కువ కాబట్టి ధర్నాలు బంద్లు ప్రభుత్వాన్ని బెదిరించే ఉద్దేశంతో ఎప్పుడు పెట్టుకోలేదు సానుకూలంగా చర్చలు జరుపుతున్నాం అధికారులకి మా సమస్యల గురించి తెలియజేస్తున్నాం గత నాలుగేళ్ల నుంచి కూడా ఒక పా దృక్పథంతో వాళ్ళు మా సమస్యలను తీరుస్తారనే మేము ఊపి జరిగింది ఈ సందర్భంలో మా మా మేము ఎంత ఇంపార్టెంటో మేము ప్రభుత్వానికి తెలియజేసి మా ద్వారా వీలైనంత వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా సమస్యలు సాధించ సాధన ప్రయత్నిస్తాం అది ప్రభుత్వం గుర్తించని పక్షంలో మేము కూడా ఏ పక్షాన్ని నిలబడాలో మేము నిర్ణయం తీసుకొని రేపొద్దున మేము మా కుటుంబ సభ్యులతో సహా దాదాపుగా పదివేల మందితోటి ఒక సభ నిర్వహించాలనుకుంటున్నాం మేము నాలుగు వేల మూడు వందల మంది మా ఇంట్లో ఒక్కో ఒక ఇంటికి ముగ్గురం వేసుకున్నా కూడా ఒక పది పన్నెండు వేల మంది అవుతాం అందరం కలిసి ఒక సభ ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ మేమే మాకు సపోర్ట్ చేసే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంతో చేయాలనుకుంటున్నాం ఈ లోపల ప్రభుత్వం స్పందించి మాకు మా సమస్యలు పరిష్కారం చేస్తే సంతోషం మాకు మాకు కావాల్సింది మా జీవనాధారమైనటువంటి మీ సేవ గత పది సంవత్సరాల నుంచి మేము దాని మీద డిపెండ్ అయి ఉన్నాము ఆ దాన్ని సక్రమంగా నడిచే తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం ఆ బాధ్యత నిర్వహిస్తే తమ తా ఇప్పుడున్న ప్రభుత్వంతో పాటు మేము కలిసి నడవడానికి ప్రయత్నం చేస్తాం లేదంటే మా సమస్యలను ఎవరు గుర్తిస్తారు రేపు ఫ్యూచర్లో మా సమస్యలకు ఎవరు చూపించగలుగుతారో వాళ్ళతో నడవడానికి కూడా మేము వెనకడం అనేది ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం ఓకే సార్ ఇంతకుముందే రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ దాన్ని విస్మరించి ఐదు సంవత్సరాల్లో కమిషన్ పెరగకపోవడం లేదా అటువంటి చర్యలు జరగకపోవడం మళ్ళీ ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ బంద్ కాల్ కావచ్చు లేకపోతే ఈ భారీ సభ కావచ్చు దీనివల్ల నిజంగానే ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకుంటుందా లేకపోతే ప్రభుత్వంలో ఏదైనా చేంజ్ కనపడే అవకాశం ఉందా ఇది మా ప్రయత్నం మాత్రమే దీనివల్ల ప్రభుత్వం స్పందన వస్తుందని మేము అనుకుంటున్నాం మేము న్యాయమైన కోరికలే కోరుతున్నాం మేము కోరికలు కోరికలేం కోరట్లే కేవలం కమిషన్ పెంచండి అని అడుగుతున్నాం అది కూడా రిక్వెస్ట్గానే అడుగుతున్నాం మేము ఎప్పుడూ బంధువులు చేయలేదు దన్నాలు చేయలేదు ఏమీ చేయలేదు ఇప్పుడు కూడా వాటి జోలికి పోకుండానే రిక్వెస్ట్గానే అడుగుదామని మా ఉద్దేశం అంతేగాని మిగతా ఏం లేదు దీని ప్రకారం జేఏసీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారం మేము వెళ్ళిపోతాం అంతే అండి ఇప్పటికే రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి హామీలని ప్రభుత్వం నెరవేర్చలేదని ఈసారి ఎలక్షన్లు ఇంకొక రెండు మూడు నెలల్లో ఉన్నందున ఒకవేళ ఈ ఈసారి జేఏసీ పెట్టబోయేటువంటి కండిషన్స్కి కనుక ప్రభుత్వం ఒప్పుకోకపోతే భారీ బహిరంగ సభ హైదరాబాద్ లాంటి నగరంలో నిర్వహించడంతో పాటు ఎట్ వీలైతే బందుకు కూడా పిలుపునివ్వడానికి వెనక్కిపోమని జేఏసీ నిర్వాహకులు చెప్తున్నారు చూడాలి రెండు వేల ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈసారి నెరవేరుస్తుందా లేదా జేసీ పెట్టేటువంటి కొత్త హామీలకి ప్రభుత్వం ఒప్పుకుంటుందా రేషన్ డీలర్లకు పెంచినట్టుగానే మీ సేవా నిర్వాహకులకు వారి యొక్క కమిషన్లు పెంచే ఆలోచనలు ఆలోచనలో ప్రభుత్వం ఉందా లేదా తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ